రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి। కాంగ్రెస్ నేత పొంగులేడి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి। కాంగ్రెస్ లో చేరికపై పొంగులేడితో రాజగోపాల్ రెడ్డి సంప్రదింపులు జరిపారు। ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు। తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి। కాంగ్రెస్ నేత పొంగులేడి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి। ఇక కాంగ్రెస్ లో చేరికపై పొంగులేడితో రాజగోపాల్ రెడ్డి సంప్రదింపులు జరిపారు। ఇక ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానం పలికారు। ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు। ప్రతాప్, ఝాన్సీ రాణి, తెలంగాణకు కాంగ్రెస్ సంబంధించిన పాలిటిక్స్ అయితే చాలా వేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు। ముఖ్యంగా నిన్న అంటే ఖమ్మంలో సభ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా పావులు కదుపుతుంది। ముఖ్యంగా ఆపరేషన్ ఆకర్షక్ అయితే పదం పెడుతుందని చెప్పుకోవచ్చు। ప్రధానంగా అయితే ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వీడారో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కాస్త సుముఖత వ్యక్తం చేసిన వారందరినీ సాధ్యమైనంత త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని చూస్తుంది। ప్రధానంగా కాంగ్రెస్ ఐడియాలజీ అంటే కాంగ్రెస్ పార్టీని గతంలో ఎవరైతే వీడారో వారందరినీ గర్వాపాసిలో భాగంగా తీసుకోవాలని చూస్తుంది। అయితే ముఖ్యంగా ఖమ్మం సభ వేదిక గానీ రాహుల్ గాంధీ కూడా కొంతమందికి ఆహ్వానం పలికారు। నిన్న ప్రెస్ మీట్ లో ఏకంగా పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొన్ని పేర్లు కూడా ప్రస్తావిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గానీ అదేవిధంగా వివేక్ వెంకటస్వామి ఈటల రాజేందర్ అట్లా కొన్ని పేర్లు కూడా ప్రస్తావించడం జరిగింది। వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటే ఖచ్చితంగా తీసుకుంటామని అయితే ఈ రోజు ఉదయం నుంచి అయితే కొన్ని పరిణామాలు జరిగాయి। ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మొన్న నిన్న 2 రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేడి శ్రీనివాస్ రెడ్డిని నేరుగా బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా కలిసినట్టు కూడా తెలుస్తుంది। దీనికి సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డి కొన్ని చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తుంది। అయితే వాస్తవానికి ఇద్దరు మధ్యలో ఏమేమి చర్చ జరిగిందనేది పూర్తి బహిర్గతం కాకపోయినప్పటికీ కూడా వీరిద్దరు చర్చ అనేది ఇప్పుడు పాలిటిక్స్ లో అయితే కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు। ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి ఆహ్వానం పలకడం, 2 రోజుల క్రితం రాహుల్ గాంధీ కూడా బహిరంగ ఆఫర్ చేయడం, ఈ పరిణామాలను అన్నింటినీ చూస్తుంటే కూడా రాజగోపాల్ రెడ్డి తిరిగి త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తారన్న చర్చకైతే మరింత ప్రాధాన్యత చేకూరని చెప్పుకోవచ్చు। దాదాపు ఒక వారం 10 రోజుల క్రితం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్వయంగా దీనికి సంబంధించి ఢిల్లీ వేదిక కూడా ఏఐసీసీ కార్యాలయం వద్ద కూడా ఒకసారి బహిరంగంగా కూడా మాట్లాడడం జరిగింది। కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి త్వరలో వస్తారంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది। ఈ పరిణామాల నేపథ్యంలో చూసినట్లయితే రాజగోపాల్ రెడ్డి సాధ్యమైనంత త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఖాయమని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి। ఈ రోజు పొంగులేటితో జరిగిన చర్చల సారాంశం కూడా అదే కావచ్చు అని కూడా చర్చలు జరుగుతున్నాయి। పూర్తి స్థాయిలో అయితే ఈ విషయాలన్నీ పూర్తి స్థాయిలో బయటికి రాకపోయినప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి పొంగులేటి ఈ చర్చ కూడా ప్రధానంగా దీనిపైనే జరిగిందనే చర్చ అయితే గాంధీ భవన్ లో అయితే చర్చ జరుగుతుంది ఝాన్సీ రాణి। రైట్, థాంక్యూ ప్రతాప్। తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి। కాంగ్రెస్ నేత పొంగులేడి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి। ఇక కాంగ్రెస్ లో చేరికపై పొంగులేడితో రాజగోపాల్ రెడ్డి సంప్రదింపులు జరిపారు। ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడంపై కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆహ్వానం కూడా పలికారు। ఇక దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అడిగి తెలుసుకుందాం। కళ్యాణ్, ఈ పరిణామాలని మనం ఏ కోణంలో చూడొచ్చు? ఝాన్సీ రాణి, తెలంగాణలో ఈ రాజకీయ పరిణామాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో జరిగిన అప్డేట్ గా ఇది మనం చూడొచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అయితే మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అక్కడ బీజేపీ తరఫున బరిలో దిగి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ లోకి వస్తారా బీజేపీలో కంటిన్యూ అవుతారా తెలియని పరిస్థితిలో ఉన్న తర్వాత ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి అమిత్ షా నడ్డాతో ఇద్దరే ప్రత్యేకించి భేటీ అయ్యారు. ఆ తర్వాత వచ్చినప్పటి నుంచి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గా మౌనంగానే ఉన్నారు. అయితే ఈ రోజు ఆయన పొంగులేడి శ్రీనివాస్ రెడ్డితో భేటీ కావడం అనేది ఒక ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. నిన్ననే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గర్వాపసీ లో భాగంగా ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లారో వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నామని కూడా ఒక రకమైన పిలుపునిచ్చారు. పార్టీ మారి అంటే పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలుగానే చేరిపోయిన వాళ్ళని మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అందులో పేర్లు కూడా ప్రకటించారు. వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు కూడా ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మధ్య గతంలో నుంచి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ తో అంత సఖ్యత లేదు. ఈ నేపథ్యంలో ఆయన పొంగులేడి శ్రీనివాస్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. వారిద్దరు భేటీ కావడం అనేది ఇప్పుడు ఒక ఆసక్తికర అంశంగా మారింది. ఇదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సన్నిహితుడే పొంగులేడి శ్రీనివాస్ రెడ్డికి సన్నిహితుడే ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ కి బీజేపీలో ఒక కీలక ఎన్నికల నిర్వహణ కమిటీ అనే ఒక కీలక పదవి దక్కింది. అదేవిధంగా అధ్యక్షుడిని కూడా, బీజేపీ అధ్యక్షుడిని కూడా ఒక రకంగా ఈటెల రాజేందర్ డిమాండ్ గానే మనం చూడాలి. బండి సంజయ్ని కూడా మార్చారు. దేశవ్యాప్తంగా మారినప్పటికీ తెలంగాణలో నాయకత్వ మార్పు అనేది అవసరమని ఈటెల రాజేందర్ పలు సందర్భాల్లో అన్న నేపథ్యంలో అటు కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా,
ఈటల రాజేందర్ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమించారు. ఈ పరిస్థితుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇద్దరు ఈటల రాజేందర్ సన్నిధులు. వీళ్ళిద్దరు భేటీ కావడం అనేది రాజకీయంగా తెలంగాణలో ఒక ఆసక్తికర అంశంగా మారింది. అయితే మాకు అందుతున్న సమాచారం ప్రకారం పొంగులేటికి రాజగోపాల్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడో 15 రోజుల క్రితమే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ భేటీ అనేది చాలా ఇంపార్టెంట్ భేటీగా మనం చెప్పుకోవాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మరో మాజీ ఎంపీ రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో మాజీ ఎంపీ, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం వారిద్దరూ బీజేపీలో ఉన్నారు. ఆ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లయితే కొంత ప్రచారం జరుగుతుంది. ఈ ముగ్గురు గతంలో కూడా పలు సందర్భాల్లో కాంగ్రెస్ నేతలతో చర్చించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయాన ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు, నల్గొండ ఎంపీగా కూడా ఉన్నారు. కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈటల రాజేందర్ నాయకత్వాన్ని బలపరిచే వ్యక్తిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీలో పేరుంది. అయితే ఆయన ఈ స్టెప్ ఎందుకు తీసుకుంటున్నారు? ఈటల రాజేందర్కి ఎన్నికల నిర్వహణ కమిటీగా చైర్మన్ గా ఒక కీలక పదవి వచ్చిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలోనే ఉంటారా లేదంటే పార్టీ మారుతారా అనేది ఒక ఆసక్తికర అంశంగా ఉంది. వీరితో పాటు మరో ఇద్దరు, ఒక ఎంపీ, ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన ఒక క్లారిటీ మనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఖమ్మం సభ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఉత్సాహం వచ్చింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు జోషి నింపితే ఖమ్మం సభ, పొంగులేటి, జూపల్లి కృష్ణారావుల చేరిక చేరడానికి జూపల్లి రెడీ అయ్యారు, పొంగులేటి చేరిపోయారు. ఇలాంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో చాలా జోష్ నింపాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉంది, ఏ జిల్లాలో అభ్యర్థుల కొరత ఉంది అనే దానిపై కూడా కాంగ్రెస్ పార్టీ కొంత సర్వేలు చేయిస్తుంది. ఆ సర్వేల ఆధారంగా ఇలాంటి నేతలను, అంటే ముఖ్య నేతలను, కొంత ఇమేజ్ పార్టీలోకి తీసుకునే కార్యక్రమం తీసుకుంది. ఇందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో భేటీ అయి చర్చించినట్లు మాకు తెలుస్తుంది. జాన్సీ, థ్యాంక్ యూ కళ్యాణ్.